నమస్తే, నా పేరు సందీప్. ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వచ్చింది వన్ ఇండియా తెలుగు. ఇప్పుడు పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. రొంపిచెర్ల, సద్దం, పులిచెర్ల, సోన్లు మండలాలు పుంగనూరు నియోజకవర్గంలో చేరాయి. ఇక్కడి నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండోసారి గెలుపొందారు. అంతకుముందు పీలేరులో 3 సార్లు గెలిచారు. ఆయన వైఎస్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకొని వైఎస్ మరణం తర్వాత రోషయ్య క్యాబినెట్లోనూ మంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ విభేదాల కారణంగా పెద్దిరెడ్డి మంత్రి పదవి కోల్పోయారు. ఆ తర్వాత ఆయన కిరణ్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా నిలిచి అనర్హత వేటుకు గురయ్యారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 2014 రాజంపేట లోక్సభ సభ్యునిగా గెలుపొందారు. పుంగనూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 6 సార్లు విజయం సాధించాయి. ఎన్ రామకృష్ణారెడ్డి ఇక్కడ 3 సార్లు గెలవగా, ఆయన కుమారుడు అమర్నాథ రెడ్డి పుంగనూరులో 2 సార్లు, పలమనేరులో మరోసారి గెలిచారు. రామకృష్ణారెడ్డి చిత్తూరు లోక్సభ నుండి 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇక 2009 ఇక్కడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మొత్తం 184,254 ఓట్లున్నాయి. అందులో వైసీపీ నుండి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 104,587 ఓట్లు రాగా, టీడీపీ నుండి పోటీ చేసిన వెంకటరమణరాజుకు 72,856 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి 31,731 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్తో సన్నిహిత సంబంధాలతో పాటుగా పార్టీలో క్రియాశీలకంగా పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తనయుడు మిథున్ రెడ్డి సైతం గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలుపొంది ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక టీడీపీ నుండి ఎవరు బరిలో దిగుతారనేది చూడాలి. గతంలో 2 సార్లు వరుసగా పోటీ చేసి ఓడిన వ్యక్తికే తిరిగి సీటు ఇస్తారా లేక కొత్త వ్యక్తిని ప్రకటిస్తారా అనేది తేలాల్సి ఉంది. 2009 ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన ఖాదర్ బాషాకు 25,891 ఓట్లు వచ్చాయి. మరి ఈసారి జనసేన ఇక్కడ పోటీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక్కడ ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇవి పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ విశేషాలు. మరో అసెంబ్లీ నియోజకవర్గ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.